హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కండి. అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈరోజు ఏంటంటే, చాలామంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఫీవర్, చాలా ఫీవర్ వస్తుందండి. ఈ జ్వరము, ఈ ఫీవరు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కండిషన్, కొంతమంది చాలా ఎక్కువ హెవీ ఫీవర్ ఉంటే ఫీడ్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా మటుకు ఉంటుంది. చిన్న పిల్లలకు మొదలుకొని పెద్దవాళ్ళ వరకైనా చాలామందికి ఫీవర్ని, జలుబని, దగ్గని చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఆ ఫీవర్ తగ్గాలంటే ఏం చేయాలో నేను చెప్తానండి. అది మీరు పాటించండి, ఖచ్చితంగా సక్సెస్ని చూస్తారు. నేను చెప్పిన టిప్స్ మీరు చూడండి, మీకు ఖచ్చితంగా ఫీవర్, ఖచ్చితంగా 1 అవర్లో ఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఏంటంటే, ఫస్ట్ ఫీవర్, ఫుల్ ఫీవర్ ఉన్నప్పుడు అది చిన్న పిల్లలకు కూడా వర్తిస్తుందండి. చిన్న చిన్న వన్ ఇయర్ 6, 4 మంత్స్, 5 మంత్స్ నుంచి స్టార్ట్, చిన్న పాపాల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ఫీవర్ టిప్స్ యూజ్ అవుతుంది. ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి ఫీవర్ హెవీగా ఉన్నప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో తడిపి, పిల్లలైనా సరే అండి, చిన్న పిల్లలకు ఎలా పెట్టాలి వాటర్ కదా అని చెప్పి భయపడొద్దు, ఏం కాదు. మంచిగా వాటర్లో తడిపి ఆ క్లాత్ని తల మీద పెట్టండి, ఒళ్ళంతా రుద్దండి, చేతులు, అరికాళ్ళు, కాళ్ళు, పొట్ట భాగం అంతా మంచిగా క్లీన్ చేస్తూ ఉండండి. అలా చేస్తూ ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది. ఫుల్ ఫీవర్ ఉన్న టైంలో వాళ్ళకు గాలి వదిలేయాలి, బట్టలు వేయొద్దు, గాలికి వదిలేయండి. బట్టలు ఒకవేళ బట్టలు వేయడం, స్వెటర్ వేయడం పిల్లలకు చలి పెడుతుందని, ఫీవర్ తగ్గాలని చెప్పి వాళ్ళకు పాపం ఒళ్ళు ఎట్లా ఉంటుందని, బాగా వేడిగా ఉంది కదా అని చెప్పి స్వెటర్లు వేస్తారు, రగ్గులు కప్పుతారు. అలా చేయకండి, మొత్తం ఓపెన్గా ఉంచండి, వాటర్తో కడుపుతూ ఉండండి. డాక్టర్ ఇచ్చిన మందులు పోయడమే కాకుండా నేను చెప్పే చిట్కా పాటించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఆనియన్ అండి, ఏంటండి, ఆనియన్ తీసుకొని ఈ ఆనియన్ని ఈ టైప్లో, ఈ షేప్లో కట్ చేసుకోండి. ఈ షేప్లో కట్ చేసుకొని పిల్లలకి సాక్స్లు వేస్తారు కదండి, సాక్స్లు వేసిన కాళ్ళ కింద సాక్స్ లోపలికి ఎంచి ఈ పొజిషన్లో పెట్టండి. ఈ పొజిషన్లో అరికాలు మధ్య భాగంలో పెట్టి, సాక్స్ లోపల నుంచి అరికాలు మధ్య భాగంలో పెట్టి ఉండండి. అలా నైట్ పడుకున్న టైంలో పెట్టండి. పెట్టిన తర్వాత 1-3 అవర్స్ దాకా అది అలానే ఉంచండి, తర్వాత తీసేయండి. ఈ దీనివల్ల మన శరీరంలో ఉన్న ఉష్ణం మొత్తం ఈ ఉల్లిగడ్డ గుంజేస్తుందండి. ఇది గుంజేస్తుంది కాబట్టి చర్మం మ్యాక్సిమం ఖచ్చితంగా ఆ వేడి అనేది గుంజేసి వాళ్ళకి ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది మాత్రం చిన్నపిల్లలకే కాదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైనా సరే, ఎవరికైనా సరే, ఎప్పుడైనా సరే ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఉల్లిగడ్డ చాలా మంచిగా పనిచేస్తుందండి. మీరు ప్రయత్నించి చూడండి ఈ ఉల్లిగడ్డను ఒక్కసారి. మీకు ఫీవర్ మీ పిల్లలకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా, మీ ఇంట్లో పెద్దవాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే వచ్చినా కానీ ఈ ఆనియన్ ఈ విధంగా కట్ చేసి సాక్స్లు వేసుకొని కాళ్ళకి, సాక్స్ల మధ్యలో నుంచి దీన్ని పెట్టండి, లోపల అరికాల మధ్యలో పెట్టి 3 అవర్స్ దాకా అట్లా ఉంచండి. అప్పుడు ఈ ఆనియన్ కూడా చూడండి ఎలా అయితే ఆ వేడినంతా గుంజేసేది మొత్తం మెత్తగా అయిపోద్ది. ఆ విధంగా ఇది చాలా పనిచేస్తుందండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు ఫాలో అవ్వండి. నేను చెప్పిన టిప్స్ చూసి తర్వాత మళ్ళీ నాకు కామెంట్లో కూడా చెప్పండి ఏ విధంగా ఉందో, ఖచ్చితంగా మీకు సక్సెస్ చూస్తారండి. పిల్లలు చాలామంది ఫీవర్ వచ్చినప్పుడు ఏం తినరండి, వాటర్ కూడా తాగరు. చాలామందికి జలుబు, దగ్గు, ఫీవర్ ఉన్నప్పుడు ఏం తినబుద్ధి కాదు వాళ్ళకి. మనకే పెద్దవాళ్ళకే అసలు ఏం తినాలన్నా సహించదు, చిన్న పిల్లలు వాళ్ళు ఏం తింటారండి, ఓన్లీ మన పాలు తప్ప. అలాంటప్పుడు వాళ్ళకి ఇది జ్వరం కొంచెం క్యూర్ అయ్యేదాకా చూడండి. క్యూర్ కాగానే డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళండి. అక్కడ ఇచ్చిన మందు లేకుండా మీరు కొన్ని పాలు ఇస్తూ ఉండండి, మీ పాలు ఇవ్వండి, లేకుంటే బయట మీరు తెచ్చిన పాలు కాస్తూ ఉండండి. వాళ్ళు ఏం తినలేని సిచ్యువేషన్ వాళ్ళది కాబట్టి ఎక్కువ జ్యూస్ రూపంలోనే ఇస్తుండండి. జ్యూస్లే కానీ మన ఇంట్లో బనానా అండ్ యాపిల్స్ అవన్నీ ఉంటాయి కదండి, వాటిని బనానా వాటి జ్యూస్ చేసి తాగించండి. కొంచెం కొంచెం అయినా సరే కానీ తాగించండి, అలా తాగించండి. లేదంటే రవ్వ ఉంటుంది కదా, రవ్వతో జావలా గాయండి, పల్చా జావలా కాస్తే పిల్లలకి పాలు తాగినట్టే వాళ్ళు అవి తాగుతారు కాబట్టి జావాను కొంచెం ఒక చిన్న బౌల్లో తీసుకొని తాగించండి. ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం కడుపులో ఆసర పడుతుంది కాబట్టి వాళ్ళు జ్వరాన్ని కూడా తట్టుకోగలుగుతారు. ఈ జలుబు, జ్వరము, దగ్గు ఇవన్నీ ఉన్నా కానీ ఇంకొకటి ఏంటంటే, తమలపాకు ఉంటుంది కదండి, తమలపాకు, తులసి ఈ రెండు ఆకులు ఉంటాయి కదా, ఈ రెండు ఆకులు కొంచెం ఓమ, ఇవన్నింటిని మూడుని మిక్స్ చేసి మంచిగా నలిపి దాని రసాన్ని తీసి తాగించండి. ఎలాంటి జలుబు ఉన్నా, ఎలాంటి దగ్గు ఉన్నా ఖచ్చితంగా తగ్గుద్దండి. ఈ టిప్స్ని మీరు ఫాలో అవ్వండి, తర్వాత నాకు మళ్ళీ కామెంట్లో చెప్పండి ఏ విధంగా ఉందో. ఓకే అండి, నేను మొదటిసారిగా నా ఛానల్ చూసేవారు మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి టిప్స్తో మీకు ఏమైనా వేరే ఏదైనా వీడియో కావాలి అన్నా కానీ నా కామెంట్లో చెప్పండి, నేను చేసి చెప్తాను. ఓకే, ఉంటాను మీకు మంచి మంచి వీడియోలతో, మీ ముందుకు వస్తాను. ఓకే అంటే బాయ్, టేక్ కేర్.